ఆశయమే గొప్పది ఎప్పుడు ముందు ఉంచుకోండి, వ్యక్తి ఎప్పుడు గొప్పది కాదు. ఆశయం దాని నిబద్ధత ముందు తీసుకెళ్ళేది. ఎంత ఆత్మవిశ్వాసం లేదా నేను చెప్తానండి, రెండు రాష్ట్రాలను మాట్లాడాను. ఎక్కడ ఉంది? శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు దాకా ఒక తెలుగు సమాజం ప్లస్ డాక్టర్ చెప్పేది నేను అనుకూలం చెప్తానా, నేను అన్న ఆధ్యాత్మిక బృందంలో అడుగుతున్నా, అందరూ ఏదో పుణ్యం వస్తుందని భయం చేసుకుంటారా? డాక్టర్లు ఈ తింటే పోతారా అంటారు, నీ అర్హత ఏంటరా అంటారు, సబ్జెక్ట్ మాట్లాడతారు, రా చూసుకుందాం, తోడబడతారు, మనం కొట్టాలి, డీ కొట్టాలి, ప్రజలు నమ్మించాలి, ప్రజలు నమ్మాలి. అల్టిమేట్గా డాక్టర్లు చెప్పింది తింటే పోతారని నేను చెప్తున్నాను. మందులు ట్రైన్ ఎంత బాగాలేదండి, మీరు 200 ఇన్ఫ్లుయెన్సులు తీసుకుంటారు, పారాయణ ట్రైన్ ఎంత అంటున్నాను, తేడా వస్తే కట్టడం జైల్లో రెడీ రెడీ పారాయణ అండి. ప్రజలు డాక్టర్ల మాట పెట్టుకుంటా నా మాట విశ్వసించి ప్రేరణలో బాగా కొట్టుకుంటున్నారంటే నిజంగా లోపం ఎక్కడ జరుగుతుందో వాళ్ళు చెప్తారు. ప్రజలు మీ మాట ఎందుకంటలేదు. నేను స్టాటిన్ డ్రగ్స్ పారేయండి దప్పటి ఉపయోగం చెప్పాను. శాంతాబైటిక్ వరప్రసాద్ రెడ్డి గారు మీరు చూసే ఉంటారు రెండు గారు, ఫైజర్ కంపెనీ చేస్తే పెద్ద మోసం కంపెనీ సాటి మెడికల్ కంపెనీ గురించి ఆయన అంటే ఆయన గొప్ప వ్యక్తి, ఆల్మోస్ట్ ఎంత శిఖర సమానమైన వ్యక్తిత్వం ఉంటే ఆ మాట అడగలు చెప్పండి. ఆయన ఒక వ్యాపారి ముందులు వ్యాపారి ఆయన మాట్లాడారు చెప్పండి. వీళ్ళు శాస్త్రం గురించి మాట్లాడితే నేను అంటాను, నువ్వు ఇంటికి చెప్పిన శాస్త్రం ఒక టాబ్లెట్ ఉంది, 100 మంది మేము చేసావు, 70 మంది చేస్తే 30 మంది పోయారు, 70 మంది 5 కాబట్టి వదిలేశావు, ఆ తర్వాత ఏముంది మీకు తెలియదు. ఏ మందులైనా పరిశోధించేది మ్యాక్సిమం సంవత్సరం తిప్పి కొడితే 2 ఏళ్ళు. ఏ మందుల కంపెనీ ఒక జీవితకాలం చేయలేదు, ఏ మందుల కంపెనీ చేయలేదు. ఆ తర్వాత డాక్టర్లకు మందులు ఎలా ఇస్తారో మాకు తెలుసు. డాక్టర్లకు మందులు ఆవిడ డ్రగ్లు ఆ ఫార్మా చూసిస్తారు, ఇన్సెక్ట్ వేసుకొచ్చి ఎంబీఏ వాళ్ళు చెప్పింది చేస్తారు, ఎలా ఫార్మా కంపెనీ వాళ్ళు చెప్పింది అది మనకు తెలుసు. అంటే వీళ్ళకి తెలియదు, ఇచ్చేవాళ్ళు గ్యారంటీ లేదు, వేసుకునేవాడికి అంతకంటే తెలియదు. తగ్గితే డాక్టర్ కొట్టడం, తగ్గకపోతే విడతారు. ఎవరికాడికి ఏం చెప్తారంటే ఇది నీకే తగ్గలేదని చెప్తారు. డయాబెటిక్ వైద్యులు కొన్ని ఉన్నాయి. ఏదో సామె చెప్పినట్టు ఇది ముడిగా ఇది మనం మీ మీద మండిపడిన ట్యాక్సింగ్ చేస్తారు, ఫైల్ రాగానికి మొహన్ పడేసి ఏంటది ఏంటది వద్దే సెకండ్ పంపించి రాని పంపిస్తున్నా ఏంటా ఇది చదామనో బొత్తామనో అంటే అతన్ని క్వశ్చన్ చేయకుండా ఒక ఎమోషనల్ బ్లాక్ పెయిన్ శాక్టింగ్. ఎమోషనల్ బ్లాక్ పెయిన్ ఏంటంటే ఆ పేషెంట్ ఏ రోజు అమ్మాయి ఉంటే డాక్టర్ నేను మీ దగ్గర 130 150 వచ్చాను ఒక టాబ్లెట్ ఇవాళ 4 ఇంజక్షన్ కరణం ఎందుకు వచ్చింది నేను చెప్పి చెప్పినట్టు అని అడగకుండా నువ్వు ఒక్కడే తప్పు చేసావు మిగతా వాళ్ళందరూ రైటే చేశారు అబ్బాయి నువ్వే తప్పు చేసావు అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు దాపు వచ్చింది మిగిలిన వాళ్ళందరూ రానున్నారు అని చెప్పు. ఎవరికైనా దానికి ఇదే గేమ్, ఎవరికి వాళ్ళకి ఇదే గేమ్ నడుస్తుంది చూడండి. చివరికి మన ఒక ఆయన కాలు పెరిగిందంటే స్ప్రేలు కొట్టాల్సిన ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు తెలుగులో, నా గురించి అర్హత గురించి మాట్లాడాడు, నా అర్హత గురించి మాట్లాడాడు, నా అర్హత పక్కనట్టు నాకేం తెలియదు మెడికల్ గురించి కాదు నేను ఏదో చెప్తాను నేను చెప్పి రా మన కాకర సుబ్బారావు గారు గొప్ప అని చెప్పారు. రామకృష్ణ వైద్యం చెప్పలేదు, రామకృష్ణ ఆరోగ్యం చెప్పలేదు, తెలుసుకో తేడా పెద్ద అని చెప్పారు అంటే విమర్శించేవాడు. ఇవాళ మన అనుకున్నాను కొన్ని 1,00,000 మంది డాక్టర్లు కనెక్ట్ వాళ్ళకి నేను చెప్పేది ఆరోగ్యం, డాక్టర్లు చేసేది వైద్యం, రెండింటికి సంబంధం లేదు. ఆయన ఆరోగ్యం గురించి చెప్పాడంటే ఆరోగ్యం మందుల ద్వారా ఆరోగ్యం వస్తుంది, మందులు ఇచ్చి చేయలేదు. మనం ఇదే చేసినప్పుడు ఆహారం చేసే ప్రయత్నం సాధ్యమే కదా. వైద్య శాస్త్రం మొదటి వస్తేనే మొదటి తేడాలో ఉండదు, ఏదైనా జబ్బు వస్తే దాని మూలంకి వెళ్ళాలి, మొదట ఆహారం ద్వారా తగ్గిస్తే చూడాలి. ఆహారం వల్ల కాని పక్షంలో అది నిజంగా వ్యాధి అయినప్పుడు అప్పుడు మాత్రమే మీరు దానికి మందులతో ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు డయాబెటిక్స్ ప్రపంచానికి కమలిస్తున్న పెద్ద వ్యాధి, భారతదేశంలో విస్తారంగా ఉన్న వ్యాధి, అంటే జనం భాషలో వ్యాధి అన్న నేను. మరి డయాబెటిక్ వైద్య నిపుణులను కోడి పెడతారు వైద్య, కనీసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డయాబెటిక్ వ్యాధిగా కూడా నిర్ధారించాలి. అయ్యమే అన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం డయాబెటిస్ చేస్తున్న పదం పెట్టడం మోసం, అదొక అబద్ధం. అసలు డయాబెటిక్ నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ అన్ని ఏది కావాలంటే అది ఉన్నాయి, రేడియాలజీ అన్ని విభాగాలు ఉన్నాయి, కానీ డయాబెటాలజీ అనే విభాగం లేదు. ఎందుకంటే అది జబ్బు కదా, దాని జబ్బు కింద వైద్య శాస్త్రమే అంగీకరించాలి. మరి మీరు దాని వైద్య స్పెషలైజేషన్ చేసేసి స్పెషలైజ్డ్ సెంటర్లో పెట్టేసారంటే ఏంటి? పర్లేదు పర్లేదు.
అంటే నేను జనరల్గా చెప్తాను, క్వశ్చన్ ఆన్సర్ చెప్తాడు, ఒక ఇంటరాక్షన్ అనుకోండి, అంటే వ్యవస్థ అలా వెళ్ళిపోతుంది. అందుకనే మనం ఏంటంటే ఎవరిని విమర్శించాల్సింది, నేను మళ్ళీ చెప్తాను, ఎప్పుడు విమర్శించాల్సి వస్తుందంటే మనం ఒక విమర్శించలేదంటే మన మీద ఎవరు రాయేస్తే సొంత వస్తుందా ఉంది, మన మీద ఒక రాయేస్తే ఆ రాయిని తీసుకొని మనం పురాతనమైన బిల్డింగ్ మీద పదంగా వెళ్తాం, విమర్శకు సమాధానం వచ్చేది అందుకే, అంతేగా వాళ్ళు చేస్తే ఏదో వస్తుంది కాదు, నేను చెప్పకుండా పోవేయాలని కూడా మా మనం మీరు విమర్శ ఏంటి, మీ విమర్శకి ప్రతి విమర్శ కాదు సబ్జెక్ట్ ద్వారా సమాధానం చెప్పదా మనం చేస్తాం. అందుకే మీరు గమనించండి, ఇంతమంది ఉన్నారు ఏ డాక్టర్ అయినా ఎవరైనా ముందుకొచ్చి మీరు శాస్త్రాన్ని చదివింది ఏ టీవీ డిస్కషన్లో కానీ ఓపెన్లో కానీ నాకు ఇది రాకృష్ణ గారు మీరు చెప్తున్నా దీంతో ఇది లోపం ఉంది, మీరు పెట్టిన వాళ్ళకి మనం ఇలాంటి లోపం నా తర్వాత వస్తుంది, మీరు ఇచ్చిన నెయ్యి తీసుకొని ఇలా వస్తుంది, ఇలా మాట్లాడితే అప్పుడు గమనించండి. ఫస్ట్ ఎవరైనా నువ్వు నీ అర్హత ఏంటో నువ్వు చెబుతావేంటి, 10 ఏళ్ళ తర్వాత ఏంటి, ఇప్పుడు నేను హెచ్బిఐ వచ్చి 10 నుంచి 5 వచ్చింది, 10 ఏళ్ళ తర్వాత పోతుందని ఎలా చెప్తావు, నీ విధానం ఇప్పుడే ఫెయిల్యూర్ అని అర్థమైంది. మీ విధానం 2 మార్గాలు ఉన్నాయి, ఒక విధానం అట్ట ఫ్లాప్ ఆల్రెడీ పోయి, రెండో విధానంలో నువ్వు చెప్పడానికి ఆధారాలు ఏం లేవు. ఇది ఎలా ఉంటారు, మా అబ్బాయి తప్పడు కానీ మీ అబ్బాయి తప్పడానికి, మా అబ్బాయి తప్పడానికి మీ అబ్బాయి తప్పాలని లేదు, మీ అబ్బాయి తప్పడానికి రావచ్చు, మా వాడికి గ్యారెంటీ తప్పాడు, మా వాడు తప్పడు కూడా మీ వాడు తప్పాలని అంటే మీరు రుజువు చేయండి, ఇది తింటామాలని చెప్పండి. ఉదాహరణకి సిగరెట్లు తాగితే మనకి ఇది పోతే లంగ్స్ పోతే చెప్తారు, దానికి మనం సైన్స్ ఎలా చెప్పండి, తెలిసి సిగరెట్లు పోతే లంగ్స్ తాగుతుంది చెప్పకూడదు అన్న, దానికి మనం సైన్స్ ఏంటంటే మన శరీరంలో ఉపుతిత్తులు తయారైంది ఆక్సిజన్, ఆక్సిజన్ నైట్రోజన్ కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్, ఇది భరించడానికి మాత్రం తయారు చేయాలి. మీరు వాడు నికోటిన్ కానీ ఇతర పొగలు కనిపిస్తే అది యాక్సెప్ట్ చేయని క్వశ్చన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అవుతుంది. అందుకని సైన్స్ దానికి మనం సైన్స్ ఎందుకు పోతుంది, ఊపిరితిత్తులు పొగలు ఎందుకు పోతాయి, మన ఊపిరితిత్తులు డిజైన్ దాన్ని చేయలేదు, ఆక్సిజన్ నైట్రోజన్ కొద్దిగా కార్బన్ మన కార్బన్ డైఆక్సైడ్ దీని వరకు మాత్రమే పీల్చడానికి ఉంది, ఇది ఉన్నంతకు సేఫ్టీగా ఉంటుంది. ఎప్పుడైతే పొల్యూషన్ కార్బన్ మనం చూస్తున్నామో పొగలతో వచ్చిన కార్బన్ ఇలాంటివి చూస్తున్నాం తయారు చేసి లేదు పోతుంది, అలా ఒక లాజిక్ ఉంటుంది. ఇవాళ సిగరెట్ తాగేవాడు ఎవాడికైతే 10 సంవత్సరాలు లంగ్స్ పోతే చాలా ఒక బేసిస్ ఉంది, మన దాంట్లో ఏం తింటే ఏం పోతుంది నువ్వు చెప్పగలవు, బేసిక్స్ ఉండాలిగా, మూలం లేదు ఏం చెప్పలేదు చెప్పండి, మూలం లేదు ఏముంది కదా, ఏముంది బేసి చెప్పండి. ఇన్నాళ్ళు మీరు ప్రపంచాన్ని నమ్మించారు, నెయ్యి వేసుకుంటే పోతారు గుండె దెబ్బలు వస్తాయి లేదా కొడుకు డెలివరీ తింటే పోతాయి, ఇప్పుడు మీ కార్డియాలజిస్ట్ చూచారు ప్రపంచం అప్పుడు కూడా రాలేదన్నారు అంటే అది కన్ఫర్మ్ తీరిపోయింది, నెయ్యి వేసుకుంటే రాదు, మరి ఏం వేసుకుంటే వస్తుంది మన ఆహారంలో. వీళ్ళు నిన్న ఒక ఆయన ప్రొఫెసర్ గారిని అడిగితే ఆయన 15 మంది డాక్టర్తో మాట్లాడారు, ఆ డాక్టర్ కొన్ని క్వశ్చన్లు అడిగారు, ఆయనకి చెప్పారు ఒక్కరు కూడా ఖండించలేదు, లేదంటే రామకృష్ణ గారు వదిలేని చెప్పడం మా దగ్గర ఏం లేదు కాపు అందరు కన్ఫర్మ్ చేశారు. కానీ కొంతమంది అడిగిన క్వశ్చన్లు నిజంగా పలు గెలం వలసుకుంటున్నాడు అట్లా అన్న క్వశ్చన్స్, ఎలా అంటే కొన్ని డౌట్స్, రామకృష్ణ గారు ప్యాంక్రియాసిస్ 3 నెలలు రక్షిస్తున్నారు కదా, 3 నెలల తర్వాత 12 మర్చిపోతే అడ్డా క్వశ్చన్, అది చూడండి 3 నెలలు బంద్ చేయకపోతే అట్టాయి అస్సలు కాదు. మన పేపర్లో ఒక రావు గారు అంటే చూడండి తెలివి గారు దాడి అంటే చావు తెలివి దాడి అంటారు కదా అతి తెలివి దాడి, వాళ్ళు ఏమని వస్తారు ప్రకటనలు ఇస్తారంటే వాళ్ళు వస్తారు పేపర్లు వేస్తారు ప్రకటనలు ఇస్తారంటే వస్తారు, మన ప్రకటన ఇవ్వాలి అంటే మన కూడా ఏంటా రాకేష్ గారు రాస్తావా అన్నాం అనుకోండి, అబ్బాయి రాకేష్ గారు ప్రకటన వస్తాడా ఆయన మీద కాదని ఒక చావు తెలియదాడు. అందులో డాక్టర్ చెప్తాడు ఆయన ఏం చదివాడు నాకు అర్థం కాదు, ఆయన అంటాడు ఒక విధానంలో ఈ మధ్య ప్రాచుర్యం పొందిన విధానంలో కార్బు 0 చేసామంట ప్రోటీన్ 100% చేసామంట, దాని మీద చాలా మంది ఆయన కూడా చచ్చిపోయారు మన విధానంలో కార్బు 0 చేసామండి, మొదట ప్రోటీన్ 100 ఉందండి పంట పూతూ అబద్ధం అంటే నేను పని చేయదలుచుకున్నాడు, ఇటీవల ప్రాచుర్యం పొందిన విధానం మందే మన గురించి 7 కోట్ల కథ రాశారు అర్థమైంది, అంటే అబద్ధాలు ఎలా ఉంటాయి చూడండి అక్కడ చూడండి రేపు నిలదీశారనుకోండి, అదేంటండి రాకేష్ గారు పేట కదా తినమంది రా చూసుకున్నాం అనుకోండి, మనం కొడతాం కదా రా చూసుకున్నాం అని అనుకోండి, అదే రాకేష్ గారు చెప్పలేదండి అంటే తిరిగి పదం లేదండి మాట్లాడుకోవడం కాదు ప్రజల్లో కొన్ని నొప్పులు ఉన్నాయనుకోండి అలా మనం కామెడీ కూడా చేయాలి కదా సినిమాలో, ఇప్పుడు అంటే అది కాదులే సినిమా సీరియస్ కొన్నప్పుడు ఇలాంటి జోకర్స్ మన కామెడీ బాగుంటుంది మాట్లాడుతుంది అంతగా ఉంటుంది.
వినోదం కావాలి కదా. సినిమా సీరియస్ కొన్నా కూడా వినోదం మధ్యలో కావాలి. ఇలా అక్కడ జోకులేసి నిలుస్తూ ఉంటారు మీరు, అలా కావాలి. ఒక పురకథ అంటే వాళ్ళు తెలియదు ఆ కథలో కేతి కడ వచ్చారు వాళ్ళు, నేను ఖచ్చితంగా చెప్తాను ఇలాంటి హాస్యాస్పద జోకులు. ఇక ఆ కారు పెడికి చూసే డాక్టర్ ఉన్నాడు. ఇక పెట్రోల్ ద్వారా చెప్తా ఉంటారు, నిన్న పుష్కిన్ మా సుబ్బారావు గారు అబ్బాయికి సమాధానం మాట్లాడారు, వాళ్ళ అమ్మాయిని అబ్బాయి చేస్తున్నారు, నేనే మాట్లాడారు, 5 షిప్పులు 6 నౌకలు చెప్తా ఉంటాడు. ఇట్లాంటి పెట్రోల్ ద్వారా కబుర్లు ఈ కాల్ స్ప్రే కొట్టుకుంటాడు ఈ మనిషి డాక్టర్ గారు. అట్టాడు వచ్చి నా దగ్గర డయాబెటిక్ కార్డు వచ్చేస్తున్నారు, 50 ఏళ్ళ పోలీస్ ఆఫీసర్ చచ్చిపోయాడు, అంటే 2-3 నెలలు చచ్చిపోయాడు, అంటే పోలీస్ ఆఫీసర్ పిచ్చాడు, ఎవరిని హాస్పిటల్లో ఉన్న చచ్చిపోయి నీ అంత మామూలుగా తరగతిలో తీసి కాళ్ళు కాళ్ళ కింద పెట్టి పంచి అపార్ట్మెంట్ చేరాడేస్తాను నేను. జనం ఒప్పుకుంటారండి ఎవరన్నా? ఇవాళ నా విధానంలో ఎవరన్నా పోయారనుకోండి, ఉదాహరణ మాట ఈ విధానం కాదు, వారికి వాళ్ళని అనకపోయినా కనీసం ముందుకొచ్చి ఏమండి మేము రాకేష్ గారు మంచి ఉద్దేశం చెప్పారు ఆయన తెలియక చెప్పడం వలన ఇవ్వ ఇలా జరిగింది, మా కుటుంబం నచ్చిపోయింది, ఎవరు ముందు రాకూడదని ముందుకు చెప్తారుగా. ఈ రాష్ట్రంలో అప్పుడు చెప్పాడండి ఎవరో మేన కూడా చచ్చిపోయాడు, మేన చచ్చిపోరా హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చి 400-450 షుగర్ నవరంధ్రాలు నూతారు. ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీ ఉన్నాడు, సెలబ్రిటీ మేన వాడు 400 షుగర్ అయింది వాడింది, ఒక విధానం వాడింది, ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పిన విధానం వాడింది, షుగర్ 400 అయింది, అది వెళ్ళి ఒక ట్యాబ్లెట్ పెట్టి ఇంటికి పట్టారు. ఇది పేపర్లో 2 పేజీలు వేసిన న్యూస్, మెయిన్ దాంట్లో వేసిన న్యూస్ అయిందా? ఎవరికైనా కిడ్నీ పోయిందా? కొన్ని ఆ మినిస్టర్గా ఆమె అయితే సెలబ్రిటీకి నువ్వు వేసిన అర్థం పలానా తుమ్మాడు అని అర్థం అవుతుంది. ఇట్లా మినిస్టర్ మేన వాళ్ళకి మేనల్లకి వేలు విడిచిన బాపడులకు కూడా నువ్వు హాస్పిటల్కి వచ్చిన అందరికీ మొత్తం ఇంకా మొదలెడితే ఈ పేపర్లో న్యూస్లు ఉంటాయా? అది 2 పేజీకి ఎలా ఎక్కింది? మెయిన్ చర్చించే న్యూస్ ఎలా అయింది? ఒక ఛానల్ నా ఫోన్ చేశారు డిస్కషన్ పెడతాం, నేను ఒకటే చెప్పాను సార్ సార్ ఇలాంటి దాని మీద డిస్కషన్ పెడతాను నేను అన్నాను. మీకు దమ్ముంటే వీరమాచారం రాకృష్ణ గారు రైట్ వాడి అలా జరిగిందని మీకు ఏంటి దమ్ముంటే అప్పుడు మీకు ఎలా చెప్పో చెబుతా. ఇట్లాంటి సొల్లు కబుర్లు ప్లస్ మైనస్ కార్ కబుర్లు నా దగ్గర చెప్పి రావద్దు, నా దగ్గరికి మీరు ఇండైరెక్ట్గా మాట్లాడండి, డైరెక్ట్గా మాట్లాడతాను, ప్లస్ ఆర్ మైనస్ కబుర్లు నా దగ్గర వద్దు, చెప్తే ఏంటి అప్పుడు ఎలా చెప్పాలో మీరే తిరగదు, ఎక్కడికి వచ్చి చెప్పాలో అక్కడికి వచ్చి చెప్తాను, పర్స్పెక్ట్ పెట్టి మళ్ళీ పర్స్పెక్ట్ పెట్టి చెప్తాను. ఈ మళ్ళీ మన పేరైతే ధైర్యం చేయరా జనకి వెళ్ళిపోయినా డిస్కషన్ అంటే ఎటువంటి కుయుక్తులు వస్తున్నాయి అర్థం చేసుకోండి. దాడి వాడు అంటాడు ఒక కథనం, పేరు మార్చాం ఊరు మార్చాం, వైజాగ్ చెందిన శివ సత్యనారాయణ 15 రోజులు రాకృష్ణ గారు డైట్ వాడాడు, 2 కిడ్నీలు పోని హాస్పిటల్కి వెళ్ళేలోపు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్ పోయాడు, పేరు మార్చాం ఊరు మార్చాం, ఎందుకు వచ్చిందా నీకు ఆ కర్మ? వాడి పేరు ఊరు మార్చాల్సిన కర్మ ఎందుకు వచ్చింది మీకు? వాడి పేరు కూడేసిన దమ్ములు ఎందుకు లేదు? ఏం బ్రోకర్ పనులు చేస్తావా అని అడిగితే చెప్తాడు ఎందుకు మార్చావు నువ్వు? రామకృష్ణ గారు ఏ ప్రజలైతే నమ్మారో ఆ ప్రజలు మిమ్మల్ని ఇంత పెద్దలు చేశారు, ఆ మిమ్మల్ని ఇంత పెద్దలు చేసిన ప్రజల్ని రుణం తీర్చుకోండి మీకు కూడా. రామకృష్ణ గారు తెలియజేస్తాడు దాని బారి నుంచి ప్రజలు కాపాడి వెళ్ళండి, కిడ్నీలు పోయిపోని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే ఇంతమంది కూర్చుంది, ఇంత సమాజం గుర్తించింది, ఒక్కడ కనిపించదా నీకు షుగర్ తగ్గినాడు? ఒక డాక్టర్ కనిపించలేదా? ఒక డాక్టర్ కనిపించలేదా? అదే పేరు మార్చాం, తూర్పు గోదావరి సత్యనారాయణ పేరు మార్చాం, వయసు ఇది, టీవీలో వచ్చిన తలహారంతా అసలు వచ్చాడు, 15 రోజుల తర్వాత ఒక్కసారిగా అసలు గురయ్యాడు, మూత్రపిండాలు పాటు గుర్తించారు, చికిత్స అందించడం బహుగా బహుళ అవయవాలతో పూర్తి చేయలేదు, బహుళ అవయవాలు పూర్తి చేయలేదు. 15 రోజులు నేను ఎంత నాకు ఎందుకు పెడతాను పెట్టి నా కిడ్నీ బాగుంటుంది చూస్తా, మీరు పెట్టిందంట ఒక కిడ్నీ పాటకి ఎన్నేళ్ళు పడుతుందండి, ఒక లంగ్స్ పాటకి ఎన్నేళ్ళు పడుతుందండి? ఇప్పుడు ఇదే జరిగితే మన మన డాక్టర్ శివనారాయణ గారు అన్నారు, ఆయన కూడా ఇదే మాట, వాళ్ళు అసలు చదువుకున్నారా ఏమంత్ర గారు ఏదో మనసుకోండి ఇదే అన్నారు, వాళ్ళు చాలా నేను అంటే ఒక ఆయన డాక్టర్ అన్నాడు నా దగ్గరికి వచ్చి ఏదో రక్తం కట్టేశారు అని రేతులు చెప్పేసి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు, ఒక ఎండోక్రినాలజిస్ట్ చెప్పాడు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు, తీవ్ర అనారోగ్యం పేరేంటి? అదే ఎండోక్రినాలజిస్ట్ గారు తీవ్ర అనారోగ్యం ఉన్నావు, తీవ్ర అనారోగ్యం పేరు పెట్టే దమ్ము కూడా లేదు నీకు, తీవ్ర అనారోగ్యం టీబీ ఏమన్నా క్యాన్సర్ ఏమైనా వచ్చినాయా? నువ్వు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే పరిస్థితుల్లో కాపాడలేకపోయేవాళ్ళు